సిద్దిపేట జిల్లా ఉష్ణాబాద్ పట్టణంలో ప్రమాదకరంగా మారిన మిషన్ భగీరథ పైప్ లైన్ కోసం తీసిన గుంతలను వెంటనే పూడ్చివేయాలని డిమాండ్ చేస్తూ శివసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మల్లికార్జున్ రెడ్డి మున్సిపల్ కమిషనర్ కార్యాలయం ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. పట్టణంలో ప్రమాదకరంగా మారిన మిషన్ భగీరథ పైప్ లైన్ గుంతలను పూడ్చివేయాలని గతంలో ఎన్నిసార్లు మున్సిపల్ అధికారులకు విన్నవించిన చర్యలు తీసుకుని గుంతలను పూడ్చివేయడం లేదని మల్లికార్జున్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. 3 సంవత్సరాలుగా పట్టణంలోని ప్రతి వీధిలో ప్రతి ఇంటి ముందు మిషన్ భగీరథ పైప్ లైన్ కోసం తీసిన గుంతలు అలాగే ఉండిపోయాయని ప్రజలు వెళ్తుండగా వస్తుండగా ప్రమాదాలు జరుగుతున్నా వాటిని పూడ్చివేయడంలో అధికారులు పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. గత 3 సంవత్సరాల క్రితం మిషన్ భగీరథ పైపుల కోసం ఇంటింటికి గుంతలు తీయడం జరిగింది. ఇప్పటి వరకు కూడా పూడ్చలేదు. ఆ గుంతలు వెంటనే పూడ్చాలని చెప్పేసి గతంలోనే అనేక సార్లు అధికారులకు విజ్ఞప్తి చేసినా పట్టించుకోలేదు. అదేవిధంగా పాలకవర్గానికి విజ్ఞప్తి చేసినాం, పేపర్ల ద్వారా విజ్ఞప్తి చేసినాం, వినతి పత్రాలు విజ్ఞప్తి చేసినాం, అయినా పట్టించుకునే పరిస్థితి లేదు. ఉస్మానాబాద్ పట్టణంలో అట్లాంటి గుంతలు వేల గుంతలు వెళ్ళతాయి. 5000 దాదాపు 5000 ఇల్లుంటే 5000 గుంతలు ఉన్నాయి. ఒక్కొక్క మనిషి 5 సార్లు తిరిగినా కూడా ఎన్నిసార్లు తిరగాలని ప్రశ్నిస్తున్నాం. అది ఇప్పటికైనా గుంతలు పూడ్చకపోతే పత్రిక ద్వారా తెలియజేస్తున్నాం. ఆ గుంతలన్నీ గుర్చేంత వరకు ఎక్కడైతే ఇంటింటికి ఉన్న గుంతలు ఉన్నాయో అక్కడ గుర్చేంత వరకు మేము బండ్ల మీద తిరగము. అదేవిధంగా ఎమ్మెల్యే కూడా ఉస్మానాబాద్ పట్టణం తిరగలేం. ఆ గుంతలు గుర్చేంత వరకు అనేకసార్లు ఎమ్మెల్యే గారు కూడా ఫిర్యాదు చేశాం, అయినా పట్టింపు లేదు, పట్టించుకునే పరిస్థితి లేదు. అధికారులు కూడా ఇప్పుడు ధర్నా ద్వారా వినవిస్తున్నాం. వెంటనే కలిసి తట్టని మట్టలు పోసి ప్రజలను రక్షించాలని చెప్పి కోరుతున్నాం. ఆ గుంతలు పూడ్చకపోతే మనిషి ఆరోగ్యాలు నాశనం ఖరాబ్ అవుతున్నాయి. అదేవిధంగా బండ్లు ఖరాబ్ అవుతున్నాయి. బండ్లు పోతే కానీ మనిషి ఆ గుండె పుట్టిన ఉట్టి చచ్చిపోతున్నారు. ఒక్కొక్క మనిషి 4 సార్లు తిరగాలంటే కనీసం ఒక 2000 గుంతలు దాటిపోయే పరిస్థితి. ఇప్పటికైనా వెంటనే అధికారులు స్పందించి గుంతలు పూడతానని చెప్పేసి మేము కోరడం జరిగింది. వెంటనే కమిషన్ 2 రోజుల్లో పూడతా అని చెప్పేసి హామీ ఇవ్వడం వల్ల ధర్నా కార్యక్రమం విరమించేస్తున్నాం. లేకపోతే తప్పకుండా భవిష్యత్తులో చెప్పేసి హెచ్చరిస్తున్నాం.